నా పేరు డాక్టర్ సిఎల్ వెంకట్రావు. అక్టోబర్ నెలలో హైదరాబాద్ నగరంలో 50 సంవత్సరాలు గల ఒక మహిళ బ్యూటీ పార్లర్కి వెళ్ళింది. బ్యూటీ పార్లర్కి వెళ్ళొచ్చిన తర్వాత ఆమెకు పక్షవాతం వచ్చింది. ఈ బ్యూటీ పార్లర్కి వెళ్ళి వచ్చిన తర్వాత వచ్చే పక్షవాతాన్ని బ్యూటీ పార్లర్ స్ట్రోక్ సిండ్రోమ్. ఇది ప్రజలకు, డాక్టర్లకు, వైద్య విద్యార్థులకు, నర్సులకు, వైద్య ఆరోగ్య సిబ్బందికి కూడా ఆశ్చర్యాన్ని కలిగించే అంశం. బ్యూటీ పార్లర్కి వెళ్ళటం ఏంటి, పక్షవాతం రావటం ఏంటని జీర్ణించుకోలేని ఒక వింత విశేషంగా మనం భావించవచ్చు. ఆ మహిళ బ్యూటీ పార్లర్కి వెళ్ళింది. బ్యూటీ పార్లర్కి వెళ్ళినప్పుడు వాష్ బేసిన్లో తల వెంట్రుకలు కడగటం, రుద్దటం, రంగు వేయటం అవన్నీ చేస్తారు. ఆ వాష్ బేసిన్ను ఆ తల పెట్టేటప్పుడు మెడను వెనక్కి బాగా నొక్కారు. మెడ బాగా వెనక్కి పెట్టడం వల్ల మెడ పూస లోపల వెనుక భాగాన ఒక రక్తనాళములో రక్తం గడ్డగట్టేసింది. రక్త ప్రసరణ ఆగిపోయింది. ఈ వెన్నుపూసలు ఉంటాయి, వెన్నుపూసల రంధ్రాలలోంచి వర్టెబ్రల్ ధమని అని మెడ వెనుక భాగాన అది చిన్న మెదడుకు రక్త సరఫరా చేస్తుంది. చిన్న మెదడుకు రక్తము సరఫరా చేసే రక్తనాళంలో అడ్డంకి వల్ల ఆమె బ్యూటీ పార్లర్ నుంచి ఇంటికి వెళ్ళగానే ఈ మహిళకి వాంతులు, వికారం వచ్చింది. సాధారణంగా వికారము, వాంతులు రాగానే గ్యాస్ట్రోఎంట్రాలజిస్ట్, జీర్ణకోశ వ్యాధి నిపుణుల దగ్గరికి వెళ్తారు. ఆయన దగ్గరికి వెళ్తే అన్ని పరీక్షలు చేశాడు. ఎండోస్కోపీ పరీక్ష, అల్ట్రాసౌండ్ పరీక్ష అన్నీ చూసి ఏమీ లేదు, ఇది జీర్ణకోశ వ్యాధుల సంబంధం కాదు అని చెప్పాడు. వాంతులు, వికారంతో ప్రారంభమైన సమస్య నడిచేటప్పుడు పక్కకి వెళ్ళిపోతూ ఉంది, ఊగిపోతూ ఉంది, కళ్ళు తిరుగుతున్నాయి, కాళ్ళు చేతులు తిమ్మిర్లు వచ్చినాయి, మాట మాట్లాడేటప్పుడు సరిగా మాట రావటంలా, మింగటానికి కూడా కష్టం వచ్చింది. ఇలా ఉంటుండగా కాలు, చెయ్యి కొంచెం బలహీనత వచ్చింది. అప్పుడు మెదడు సూపర్ స్పెషలిస్ట్ న్యూరాలజిస్ట్ని సంప్రదిస్తే, న్యూరాలజిస్టు మెదడు ఎంఆర్ఐ పరీక్ష చేస్తే మెడ వెనుక భాగాన ఉండే వర్టిబ్రల్ ధమనిలో రక్త ప్రసరణ తగ్గటం వల్ల ఈ పక్షవాతం వచ్చింది అని నిర్ధారణ చేశారు. అదృష్టవశాత్తు హైదరాబాద్ నగరంలో ఉండటం, సమీపంలో సూపర్ స్పెషలిస్ట్ అందుబాటులో ఉండటం వల్ల ఆమెకి చికిత్స ప్రారంభిస్తే పక్షవాతం నుంచి పూర్తిగా కోలుకున్నది. ఇలాంటివి చాలా అరుదు. అయినా బ్యూటీ పార్లర్కి వెళ్ళినప్పుడు మెడ వెనక్కి పెట్టమన్నప్పుడు మెడ కింద ఒక టవల్ పెట్టుకోండి, ఎందుకంటే బాగా వెనక్కి మెడ ఇరవకూడదు. మెడ బాగా వెనక్కి పెట్టడం వల్ల ఈ సమస్య ఉత్పన్నమయ్యే అవకాశం ఉంది. ఇది మహిళలకే కాదు, పురుషులకు కూడా వచ్చే అవకాశం ఉంది. హెయిర్ కటింగ్ సెలూన్కి వెళ్ళిన తర్వాత, కటింగ్ పూర్తయిన తర్వాత వాళ్ళు మాలిష్ చేస్తూ అంటారు. తల మీద కొట్టడం, మెడ ఇరవటం, పక్కలకి ఇరుస్తారు, ముందుకు ఇరుస్తారు, వెనక్కి ఇరుస్తారు, చిట్టుకుమని శబ్దాలు కూడా వస్తుంటాయి. అది నన్ను కూడా అడుగుతుంటారు సెలూన్కి వెళ్ళినప్పుడు మాలిష్ చేయమంటారా అని. నాకు భయం, అందుకని వద్దు మాలిష్ వద్దని చెప్తాను. మగవారు కూడా
మెడ ఇరవటము, ముందుకెరవటం, వెనక్కిరవటం, పక్కకిరవటం, ఆ మాలిష్ ప్రక్రియ వల్ల కూడా ఈ సమస్య ఉత్పన్నమయ్యే అవకాశం ఉంది. మన సమాజంలో స్ట్రోక్ అనే పదం వాడుతుంటారు, అది గుండెకి వాడతారు, మెదడుకి వాడతారు. ఈ స్ట్రోక్ అనే పదము కేవలము మెదడు సమస్యలకు మాత్రమే వాడాలి, పక్షవాతము వచ్చే వారికి మాత్రమే స్ట్రోక్ అని వాడండి. గుండె జబ్బు హార్ట్ అటాక్ అనండి. కనుక స్ట్రోక్ అంటే మెదడు, హార్ట్ అటాక్ అంటే గుండె జబ్బు అని గమనించాలి. ఈ వెన్నుపూసలలో ఉండే సున్నితమైన రక్తనాళాలలో రక్త ప్రసరణ ఎలా జరుగుతుంది అని గమనించడానికి మెడకి కలర్ డాప్లర్ పరీక్ష చేయటం ద్వారా గమనించవచ్చు. వయసు పెరిగిన తరువాత పూసలు అరిగిపోవటము, కాల్షియం లోపించటము, తద్వారా వర్టెబ్రల్ ధమనిలో రక్త ప్రసరణ తగ్గటం వల్ల కళ్ళు తిరుగుతుంటాయి, భూమి తిరిగినట్టుంటుంది, అటువంటి సమస్యలు ఉత్పన్నమవుతాయి. పూసల అరుగుదలను గమనించడానికి మెడకి ఎంఆర్ఐ పరీక్ష చేయించాలి. ఈ స్ట్రోక్ అనేది, ఈ బ్యూటీ పార్లర్ స్ట్రోక్ సిండ్రోమ్, స్థూలకాయం ఉన్నవారికి, షుగరు, బీపీ, రక్తంలో చెడు కొలెస్ట్రాల్, ఎల్డిఎల్ కొలెస్ట్రాల్, బ్యాడ్ కొలెస్ట్రాల్ అధికంగా ఉన్నవారికి, ట్రైగ్లిజరైడ్ కొవ్వు శాతం అధికంగా ఉండేవారికి వచ్చే అవకాశం ఎక్కువ. కొంతమంది నీళ్లు తక్కువ తాగుతారు, నీళ్లు తక్కువ తాగే వారికి రక్తము చిక్కగా ఉంటుంది. రక్తము చిక్కగా ఉంటే శరీరంలో ఉండే కీలక అవయవాలకు ప్రాణవాయువు, పోషకాల సరఫరా తక్కువ ఉంటుంది. కోవిడ్ వచ్చి తగ్గిన వారికి కూడా రక్తము చిక్కబడే అవకాశం ఉంది. కనుక కోవిడ్ వచ్చి తగ్గిన వారు కూడా కనీసం రోజుకి 3 లీటర్ల గోరువెచ్చని నీళ్లు తాగటం మంచిది. వేసవికాలంలో చెమట ఎక్కువగా పట్టిన సమయంలో 5 లీటర్ల వరకు కూడా నీరు తాగవచ్చు. కనుక ఎవరికైనా ఒక కాలు, ఒక చెయ్యి తిమ్మిరి పట్టినా, మాట సరిగా రాకపోయినా, మెంగుడు సమస్య ఉన్నా, కన్ను రెప్ప మూతలో సమస్య వచ్చినా, ఇవన్నీ కూడా పక్షవాతానికి తొలి లక్షణాలుగా గమనించండి. బ్యూటీ పార్లర్కి వెళ్ళినప్పుడు, ఆ వాష్ బేసిన్లో తల పెట్టినప్పుడు మెడ బాగా వెనక్కి విరగదీయద్దని చెప్పండి. టవల్ పెట్టండి, కొద్దిగా వెనక్కి వంచాలి, కానీ బాగా వెనక్కి విరగదీయటం వల్ల ఈ బ్యూటీ పార్లర్ స్ట్రోక్ సిండ్రోమ్ అనేది వచ్చే అవకాశం ఉంది. ఇది ప్రపంచ దేశాల్లో మొదటిసారి కాదు. దీన్ని మొట్టమొదటిసారిగా 1993 అమెరికాలో గుర్తించారు. ఇది న్యూరాలజీ సూపర్ స్పెషలిస్టులందరికీ అవగాహన ఉన్న సమస్య. ఇటువంటి మాలిష్లు, మెడ వెనక్కి విరగదీయటం లాంటివి చేయకూడదు. కొంతమంది యోగా వీడియోలు చూసి చేసేస్తుంటారు. యోగా ప్రక్రియలో కూడా శీర్షాసనము, తల కిందకి కాళ్ళు పైకి పెట్టే ప్రక్రియలో అనుభవజ్ఞుడైన, శిక్షణ పొందిన యోగా గురువు పర్యవేక్షణలో మాత్రమే యోగా చేయండి. వచ్చి రాకుండా సొంత పరిజ్ఞానంతో వీడియోలు చూసి యోగా సాధన చేయటం ద్వారా ఇలాంటి సమస్య, పక్షవాతము లాంటి సమస్యలు వచ్చే అవకాశం ఉందని గమనించండి.